అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచుతున్నట్లు అధికారులకు సమాచారం రావడంతో ఏలూరు వన్ టౌన్ పరిధిలోని సాయి తిరుమల ట్రేడర్స్ రైస్ షాపుల్లో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 5 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని క్రిమినల్ కేసు నమోదు చేశారు. విజిలెన్స్ వస్తే వందరాజుగారికి వచ్చిన సమాచారం మేరకు ఏలూరు వన్ టౌన్ లో గల పయమేజాల కతంలో సాయి తిరుమల ట్రేడర్స్ రైస్ షాప్ నుండి పీడిఎస్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచి వేరే దాసులకు ప్యాక్ చేసి అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఈరోజు దాడి జరిగింది. నేను ఇక్కడ ఈ షాప్ని ఇన్స్పెక్ట్ చేసే టైంకి షాప్ ఓనర్ మురళీకృష్ణ 50 కేజీల బ్యాగ్స్లో ఉంటుంది పీడిఎస్ బియ్యాన్ని ఒక సీవింగ్ మిషన్ ద్వారా 25 కేజీల బ్యాగ్స్లోకి మార్చి దాంతో కుట్టి 25 కేజీస్ బ్యాగ్స్ కింద మార్చి దాన్ని అమ్మడం జరుగుతుంది. నేను ఇక్కడికి వచ్చేసరికి 2 టన్నులు సుమారుగా పీడిఎస్ బియ్యం మూటలు కట్టి ఉన్నాయి. అదేవిధంగా ప్యాక్ చేసినటువంటి బ్యాగ్స్ 25 కేజీల బ్యాగ్స్ ఒక 3 టన్నులు ఉన్నాయి. మొత్తం 5 టన్నుల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి తూకానికి వాడుతున్నటువంటి ఎలక్ట్రానిక్ ఖాతా మరియు ఈ సూయింగ్ మిషన్ ఏదైతే కుట్టు మిషన్ ఉందో బ్యాగ్స్ స్టిక్ చేసే మిషను దారం ఇవన్నీ సీజ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది.